హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్. దద్దోజనం అందరు చేస్తారు, రైస్తో చేసుకుంటాం కదా. ఈరోజు మనము స్పెషల్గా పోహాతోనే అంటే అటుకులతోని దద్దోజనం చేసుకుందాము. అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం ఇది. ఏ దేవుడికైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. నేను ప్యాన్ పెట్టి కొంచెం వేయించుతున్నాను ఇది పచ్చివాసన పోయే వరకు. ఇదిగోండి, ఇవి కొంచెం వేగిపోయినాయి కదా, ఇవి పక్కన పెట్టేసుకొని దీంట్లోకి తాలింపు రెడీ చేసుకుందాం. దీంట్లో కొద్దిగా ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి, దీంట్లో కొంచెం ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి, అట్లాగే కరివేపాకు. కొద్దిగా ఇంగువ, ఇది వేగిపోయింది, పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వేయించుకున్న అటుకులు, పోపు, పెరుగు అంతా అసెంబుల్ చేసుకుందాము. ఇదిగోండి, ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న అటుకులు, దీంట్లో మనం పెరుగు కలిపేసుకుందాము. దీంట్లో కొద్దిగా పెప్పర్, సరిపడా సాల్ట్, కొద్ది కొత్తిమీర. ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న పోపు యాడ్ చేద్దాం. ఇవ్వండి, మన దద్దోజనం, అటుకుల దద్దోజనం ఎంత బాగా రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఎంత ఈజీ కదా, ఎంత సింపుల్ కదా. దేవుడికి నైవేద్యం చేసి పెట్టాలంటే ఇది చాలా సింపుల్. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.